గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను చంపేస్తామంటూ గతంలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఒక అగంతకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా రాజాసింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దుందగుడి ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా హైదరాబాద్ చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మొహమ్మద్ వసీం దుబాయ్ నుంచి ఈ కాల్ చేసినట్లుగా గుర్తించారు. అతడిపైన ఐపీఐ 506 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దీంతో దుబాయ్ నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన నిందితుణ్ణి ఇమ్మిగ్రేషన్ అధికారులు కస్టడీలోకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే ఈ నిందితుడు గత 10 ఏళ్లుగా రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాగా రాజాసింగ్ను చంపేస్తామని బెదిరించడం ఇలా ఒక్క నెంబర్తో కాకుండా వేరే వేరే నెంబర్లతో బెదిరించేవాడు. దీనిపైన రాజాసింగ్ తెలంగాణ సీఎంకు లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. దీంతో రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీనిపైన సీఎం స్పందించాలని కోరారు. తన ప్రాణాలకి ప్రాణహాని ఉందని, త్వరలో నిందితుడిని పట్టుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో అలర్ట్ అయిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నెంబర్ సహాయంతో ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపైన ఆరా తీశారు. ఈ నెంబర్లు మొత్తం దుబాయ్ నుంచి వస్తున్నాయని గ్రహించారు. దీంతో ఈ నెంబర్లతో ఆరా తీయగా దుబాయ్ నుంచి బెదిరింపునకు పాల్పడుతున్న ఆ నెంబర్లు మొహమ్మద్ వసీం ఖాతా నుంచే వచ్చినవని గుర్తించారు.